Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ennikello YCP boni Anantapuram jilla nunchi toli ekagrivam MLC ennikello YCP boni kottindi Anantapuram jilla nunchi nomination dakala chesina Valmiki Mangamma vijayam sadhinchindi Anantapuram jilla collector karyalayamlo nomination scrutiny karyakramam jarigindi TDP neta Veluri Rangayya dakala chesina nomination lo సరైన వివరాలు డాక్యుమెంట్లు లేకపోవడంతో ఆయన నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో వైసీపీ అభ్యర్థి వాల్మీకి మంగమ్మ నామినేషన్ ఒక్కటే ఉండడంతో ఆమె ఏకగ్రీవం లాంఛనం కానుంది. ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఇవాళ నామినేషన్ల పరిశీలన షెడ్యూల్ అయింది. వైసీపీ తరఫున మంగమ్మ, టీడీపీ తరఫున రంగయ్య మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. రంగయ్య సరైన పత్రాలు సమర్పించలేదని పరిశీలన సందర్భంగా రిటర్నింగ్ అధికారులు నిర్ధారించారు. ఆయన దాఖలు చేసిన నామినేషన్ పత్రాలు తిరస్కరించారు. రంగయ్య నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురి కావడం, పోటీలో మరో అభ్యర్థి లేకపోవడం వల్ల మంగమ్మ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీన తుదిగడువుగా నిర్ణయించారు. మార్చి 13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. మార్చి 21వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులు ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారని టీడీపీ నాయకులు ఆ పార్టీ అభ్యర్థి రంగయ్య ఆరోపిస్తున్నారు. దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించట్లేదని, అధికార పార్టీకి వంత పాడుతున్నారంటూ ఆరోపించారు. నామినేషన్ వేయనీయకుండా వైసీపీ నాయకులు తనను అడ్డుకున్నారంటూ రంగయ్య ఆరోపించారు.